అతని కూతుర్ని మర్డర్ చేసి పారిపోయిన వ్యక్తి పేరు సత్యం. అతను పోలీసులకు దొరకలేదు. అదేమిటయ్యా మంచినీళ్ళు నాకు తెచ్చి ఊదవుతున్నావు? ఏమిటి నిర్మలా, చెప్ప పట్టుకుంటూ వచ్చేసారు ఇద్దరును? నీకు ఈ శుభవార్త చెప్తే గానీ నా మనసు కుదుట పడదమ్మా. శుభవార్త ఏమిటది? అదేం కాదమ్మా, అసలు విషయం ఏంటంటే ఈ అబ్బాయి ఎవరు? మన మనిషేలే. చెప్పు. మన మనిషే కదా, చెప్పండి. అదే మామగారు, నేను ఉద్యోగం మానేశాను. ఇది ఇక్కడ చోదివే తల్లి, అల్లుడు గారు ఉద్యోగం మానేస్తే అది శుభవార్త? నాన్నగారిలా ఉద్యోగంలో నీతి నీతిని కూర్చుంటే ఇంకేం సంపాదించుకుంటావమ్మా? కరెక్ట్ కరెక్ట్. బుద్ధిగల వాడు ఎవడు నన్ను ఫాలో కాడు. అల్లుడు గారు ఇంతకీ ఉద్యోగం మానేసి ఏ కార్యం సాధించాలను? అదే మామగారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం చాలా కాంట్రాక్ట్లు వచ్చాయి. వాటిలో నేను ఒక దాని కోసం ట్రై చేస్తున్నాను. ఐ సీ. అది వచ్చేలా కూడా ఉంది. వెరీ గుడ్. కాకపోతే అది గ్రాంట్ చేయవలసిన మినిస్టర్ గారి కేసు మీ దగ్గర ఉందంట. ఉంది. అదే నాన్నగారు, ఆ కాంట్రాక్ట్ మీ అల్లుడు గారికి వచ్చి కోట్లు సంపాదించుకోవాలంటే మీరు కళ్ళు మూసుకుని ఆ కేసు కొట్టేయాలి. ఎన్ని సంవత్సరాలు పెరిగావమ్మా నా దగ్గర? 20 ఏళ్ళు. 20 నెలల క్రితం పెళ్లి చేసుకున్న నీ భర్తను కోటీశ్వరుడి చేయడం కోసం 20 ఏళ్లుగా నిజాయితీగా బ్రతుకుతున్న నీ తండ్రిని స్వార్థపరుడు చేయాలనుకున్నావా? మళ్ళీ ఎప్పుడు నా దగ్గరకు రికమెండేషన్ల కోసం రాకు. నా అల్లుడు నిరుద్యోగిగా ఉన్నా నేను బాధపడ్డా. అతను కష్టపడి ఆఖరికి రిక్షా తొక్కుకుని బ్రతుకుతున్నా సంతోషిస్తాను అంతే. చాలు నాన్నగారు, మీ మీద కొండంత ఆశ పెట్టుకుని ఇంటికి వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పారు. వస్తాం రండి. నిర్మల ఏమిటమ్మా, గుమ్మంలోకి వచ్చిందని గుమ్మంలో నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళక, ఇక్కడ నాకెవరున్నారని? ఈ రోజుతో ఈ ఇంటికి నాకు ఏ సంబంధమో లేదు. నిర్మల అళ్ళి మీ గడప తప్పితే అడుగు బాబు. నిర్మల! అయ్యో ఏమండి, ఏమిటండి ఇది? అమ్మాయి అలిగి వెళ్ళిపోతుందండి. వెళ్ళలే సుజ, అలిగి వెళ్ళిపోవడం ఈ ఇంటి ఆడబడుచులకు కొత్త కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.